ప్రవీణ్ కుమార్ ప్రస్తుతం తెలంగాణ ప్రజలు తెగ చర్చించుకుంటున్న పేరిది ఐపీఎస్ వెల్ఫేర్ సెక్టర్ లో పనిచేసి ప్రజలకు తన వంతు బాధ్యతగా సేవలందించారు ఇప్పుడు వారికి మరింత దగ్గరయ్యేందుకు బహుజన సమాజ్ పార్టీలో చేరి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు ఇలా ప్రజా జీవితంలోకి వచ్చిన ఆర్ఎస్ ప్రవీణ్ ను ఒక్కో మీడియా ఛానల్ ఇంటర్వ్యూ చేయడం ప్రారంభించాయి ఈ నేపథ్యంలో ఇటీవల ఆర్ఎస్ ప్రవీణ్ ను ఇంటర్వ్యూ చేసిన ఓ మీడియా ఛానల్ మీరు వెల్ఫేర్ సెక్టార్కు సెక్రటరీగా ఉన్నప్పుడు హిందూ వ్యతిరేకగా ఉన్నారని దేవుళ్లను పూజించొద్దని పిల్లలకు బోధించారని బీజేపీ ఆరోపించింది ఇందులో నిజం ఎంతవరకు ఉంది అని ప్రశ్నించింది ఈ ప్రశ్నలకు ధీటుగా ఇచ్చిన ఆర్ఎస్ ప్రవీణ్ బీజేపీ తనపై చేసిన ఆరోపణలన్నీ నిరాధారమైనవని చెప్పుకొచ్చారు బీజేపీ తనపై కుట్రపూరితంగానే ఆరోపణలు చేస్తోందని ఎక్కడైనా వాటిని ఆపాలని బీజేపీ శ్రేణులను ఆర్ఎస్ ప్రవీణ్ హెచ్చరించారు ఇంతవరకు తాను ఏ మతమార్పిడి చేశానో ఎవరిని హిందూ వ్యతిరేకులుగా చేశానో ఎవరిని బుద్ధిజం వైపు మళ్ళించానో నిరూపించాలని బీజేపీ నేతలకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సవాల్ విసిరారు ఏదేమైనా ఇటీవల కాలంలో బీజేపీ చేస్తున్న ఆరోపణలకు తాజాగా ఆర్ఎస్ ప్రవీణ్ ఇచ్చిన ఆన్సర్తో కార్డ్ పడిందని చెప్పాలి మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన సవాల్కు కట్టుబడి బీజేపీ నేతలు తమ ఆరోపణలను నిరూపిస్తారో లేదో చూడాల్సి ఉంది